2019 ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణ రెడ్డి గారు ఆనాడు నియోజకవర్గంతో దుష్ప్రచారం చేసి లోకేష్ ఒకవేళ శాసన సభ్యుడిగా గెలిస్తే ఇల్లన్ని తొలగిస్తారని భయన ఆందోళన కల్పిస్తం జరిగింది అంటే భాగంగా 2019 ఎన్నికల్లో నేను ఓడిపోయాను కానీ బాధాకరం ఏంటంటే ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో పేదవాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారు ఈ రోజు కురుగల్లో దాదాపు 40 సంవత్సరాలుగా పేదవాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కాదని ఏకంగా నోటీస్ ఇచ్చి వాళ్ళని రోడ్డుపైన పడేస్తా నిజంగానే చాలా చాలా బాధాకరం కురుగల్లోనే కాదు నియోజకవర్గం వ్యాప్తంగా మనం ఒకసారి చూస్తే పేద ప్రజలు ఉంటున్న ఇళ్ళన్ని కొట్టేస్తున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను పోయిన వారం కూడా అడిగాను ఎందుకు మీరు పేదవాళ్ళు పొట్టగొడుతున్నారు వాళ్ళు ఏం పాపం చేశారని మీరు పొట్టగొడుతున్నారు ఇన్ఫాక్ట్ మీరు ఈరోజు చూస్తే నోటీస్ ఇచ్చే అధికారం ఎంఆర్ఓ గారికి లేదు ఎందుకంటే సిఆర్డిఏ చట్టం ఇప్పుడు మళ్ళీ అమల్లోకి వచ్చింది మళ్ళీ ఎట్లా నోటీస్ ఇచ్చారు ఏ చట్టం కింద నోటీస్ ఇచ్చారు ఎట్లా చేశారో నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం ఉంది కానీ చాలా బాధాకరం పేదవాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు పేదవాళ్ళని రోడ్డుపై గెంటేస్తుంది నియోజకవర్గం వ్యాప్తంగా నేను చూస్తే అన్ని గ్రామాల్లో ఇదొక ట్రెండ్ కింద మారింది అంటే అభివృద్ధి అంటే పేదల్ని బయటికి గెంటేస్తాం అభివృద్ధి అంటే పేదల్ని ఇల్లు కొడతాం అదే కనబడుతుంది ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ఈ ప్రభుత్వం వెంటనే ఆ నోటీస్ని ఉపసంహరించుకోవాలి లేదా తప్పనిసరిగా మేము ఉద్యమిస్తాం పోరాడతాం అవసరమైతే న్యాయ పోరాటాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వెనకాడదని ఇక్కడ ఉన్న అధికారులకి ఎమ్మెల్యే గారికి కూడా హెచ్చరిక జారీ చేస్తాం జరుగుతుంది అభివృద్ధి అభివృద్ధి అంటారు ఏం చేశారండి అభివృద్ధి పోయినసారి అడిగిన ఏం చేశారు మీరు అభివృద్ధి నియోజకవర్గానికి రోడ్లు వేయలేని వ్యక్తులు మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా ఈరోజు నేను మంగళగిరిలో కానీ తాడేపల్లిలో కానీ దుగ్గిరాల్లో కానీ ఎక్కడ తిరిగినా ఈరోజు ఎస్సీ కాలనీలు ఎక్కడ తిరిగినా కూడా తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు కనపడుతున్నాయి తెలుగుదేశం పార్టీ కట్టిన డ్రైన్లు కనపడుతున్నాయి మీరేం చేశారు గత 2.5 సంవత్సరాలుగా జనరల్ ఫండ్ వాడి డివైడర్ కూడా కట్టలేని వ్యక్తి మీరు డివైడర్ కూడా కట్టలేకపోతున్నారు అది కూడా జనరల్ ఫండ్ వాడారు అంటే పేద ప్రజలకి తాగునీటికి వాడాల్సిన డబ్బులు లైటింగ్కి వాడాల్సిన డబ్బులు అన్న క్యాంటీన్కి అవసరమైతే పెట్టాల్సిన డబ్బులు ఆ డబ్బులంతా తీసుకొచ్చి ఈరోజు ఇంకా ఒక డివైడర్కి ఖర్చు పెట్టేస్తున్నారు అది కూడా నా మాత్రం కడుతున్నారు ఎందుకు మీరు ఆనాడు ప్రభుత్వం సుమారుగా 2,800 కోట్ల రూపాయలు 2 బడ్జెట్లు కేటాయించింది మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎందుకు ఆ డబ్బులు మీరు ఖర్చు పెట్టలేదు నేను అడుగుతున్నా అంటే మీరు చేతకాని వాళ్ళ లేదంటే మీరు ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారా లేదంటే నిన్న సలహాదారుడి చెప్పాడు కదా ముఖ్యమంత్రికి అంత అవగాహన లేదు సబ్జెక్ట్ అని అదేనా జరిగింది అంటే ప్రజల్ని మబ్బిపెట్టి 2,800 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదో మాయలు చేస్తామని చెప్పారు 2.5 సంవత్సరాలు మేము కూడా ఓపిక పెట్టాం మీరు అభివృద్ధి చేస్తారు పేద ప్రజల్ని ఆదుకుంటారు మేము కట్టిన ఇల్లు కాదు ఇంకో కనీసం ఒక 10,000 ఇల్లు కడతారేమో పేదవాళ్ళకని నేను అనుకున్నా కానీ ఏం చేశారు జనరల్ ఫండ్ కూడా స్వాహా చేశారు నిజంగా చాలా చాలా బాధాకరం ఇప్పుడన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే 2 సార్లు గెలిచిన వ్యక్తి ఇప్పుడన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లో తిరగండి ప్రజల సమస్యలు తెలుసుకోండి వాళ్ళని ఆదుకోండి ఆ 2,800 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చామని బడ్జెట్లో పేర్కొన్నారు అది ఖర్చు పెట్టండి మంగళగిరి నియోజకవర్గం మేము కూడా సంతోషిస్తాం మేము కూడా మీకు సన్మానం చేస్తాం లోకేష్ నేనే చేస్తాను మీకు సన్మానం ఎమ్మెల్యేగా కానీ దయచేసి ఇట్లా తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు చెప్పొద్దండి పేద దయచేసి పెద్ద మనసుతో పేద ప్రజలు ఇల్లు మటు కొట్టద్దండి ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుతున్నాను జగనన్న విద్యాదీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి సంపూర్ణ పౌష్టికాహార పథకం కానివ్వండి గోరుముద్ద కానివ్వండి ఇవన్నీ కూడా విద్యా వసతి దీవెన విద్యాదీవెన ఇవన్నీ కూడా మొత్తము పిల్లల కోసము పిల్లల యొక్క భవిష్యత్తు కనీసం 30-40 సంవత్సరాలు కూడా ఇవి నిలబడి ఉండాలి వాళ్ళ వాళ్ళ తరాలు అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యక్రమం
బహుశ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కనీసం ఉన్నది ఉన్నట్టు కూడా రాయకుండా ఇష్టం ఉన్నట్టు రాయడం ఎంత అన్యాయం సరే రాసినోళ్ళు కనీసం సూచనలు సలహాలన్నా రాశారా అంటే అది కూడా లేదండి మరొక వైపున తాడేపల్లిలో అక్రమంగా 5 ఏళ్ళు నివసించి ఇప్పటికీ కూడా అన్యాయంగా నివసిస్తానే ఈ ఒక్క రోజు కూడా ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు గానే ఉండి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన గానే ఉండి వాళ్ళ అబ్బాయి గానే ఉండి మంత్రి స్థానంలో ఉండి ఇద్దరు పట్టించుకుపోగా మీ అందరికీ గుర్తుందో లేదో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చదివినటువంటి స్కూల్ కూడా అత్యంత దారుణంగా ఉందని మా శాసనసభ్యుడు ఒకరు ఫోటోలతో సహా ఆ రోజున చూపించినటువంటి శాసనసభలో చూపించినటువంటి సంగతి మర్చిపోయారా అని చెప్పి అడుగుతా ఉన్నాం మీరిద్దరూ కుప్పంలో ఉన్న కుప్పంలోనో చంద్రగిరిలోనో చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నటువంటి పాఠశాలను కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేస్తే తప్ప బాగుపడినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ ఇన్ని పంచి పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయడం ప్రజల్లో ఈయన చేస్తున్నటువంటి మంచి పనిని వెళ్ళకూడదు అని చెప్పి అడ్డుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయటం చూస్తూ ఉంటే అసహ్య భావం కలుగుతూ ఉంది ఈనాడు మీద రామోజీరావు గారి మీద అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నానండి ఇంతేకాదు మొన్న ఈ మధ్య ఇంకోటి కూడా రాశారు వార్త రైతుల గుండెల్లో మీటర్ల మోత అని చెప్పేదో ఒకటే ఒక ఎంత దారుణం అండి అయ్యా రామోజీరావు గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు రైతుల కోసం రైతులు కరెంటు బకాయిలు కట్టలేదని చెప్పి వాళ్ళకి మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళకి వాళ్ళని పోలీస్ స్టేషన్ స్పెషల్గా పోలీస్ స్టేషన్లు పెట్టి వీటి కోసం స్పెషల్గా కోర్టులను ఏర్పాటు చేసి వీళ్ళని జైలు పాలు చేసినప్పుడు ఒక్క వార్తన రాసామంటాయా రామోజీరావు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను అంతేకాదు ఎంత దారుణంగా రామోజీరావు గారు చేస్తా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు స్వయంగా ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్య ఇస్తాము అని చెప్పి అని అంటే బట్లారేసుకోవడానికి కూడా పనికిరావదు ఇది అని చెప్పి అన్నప్పుడు ఆ వార్తను రాశావా రామోజీరావు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఇంత అన్యాయంగా అక్రమంగా మీరు చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని కప్పిపుచ్చుతూ ఈ రోజున ఒకవైపున ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇన్ని అన్యాయాలు అక్రమాలు అవాస్తవాలు రాసినా కూడా తన వివరణ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఎందుకు మీటర్లు బిగించాల్సి వచ్చింది రైతన్నలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా అధిక భారం పడదు పైగా ఉచితంగా 9 గంటలు పగటి పూట నాణ్యమైనటువంటి విద్యుత్తుని రైతుకు అందించాలి అనే లక్ష్యంతోటి ఈ మీటర్లు బిగిస్తా ఉన్నారు దాంట్లో ఈ మీటర్ల పాత్ర ఏందయ్యా అంటే హై వోల్టేజీ లో వోల్టేజీ ఎప్పుడు ఎంత టైము వచ్చింది దానివల్ల కరెంటు మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి ఎన్ని కాలిపోయినాయి రైతన్న ఎంత నష్టపోయాడు ఆ గణాంకాలు తీయటానికి అదేవిధంగా ఫీడర్స్ మీద ఎంత భారం పడతా ఉంది ఈ హై వోల్టేజీ లో వోల్టేజీ కానీ ఎలాంటి విద్యుత్ సమస్యలు వచ్చినా అవి తెలుసుకోవటానికి కానివ్వండి అదేవిధంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు కాస్త జాగరూకతతోటి వాళ్ళు పనిచేయాలి అని అంటే ఇలాంటి ప్రక్రియ తప్పదు అని చెప్పి వివరణ ఇస్తూ రైతన్న కోసము ఇంతగా తపన చెందుతూ మీటర్లు బిగిస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు రాయటం అనేది అది ధర్మమా రామోజీరావు గారని అడుగుతా ఉన్నా అంటే పిల్లలు చదువుకున్నా బళ్ళు బాగుపడ్డా వేలాది కోట్ల రూపాయలు పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పేదరికం శాశ్వతంగా పోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినా అది మీకు తప్పుగానే కనపడుతుంది రామోజీరావు గారు రెండవది రైతన్న కోసం ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మాత్రమే పనిచేశారు దాని తర్వాత వచ్చినటువంటి తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి రైతన్నకి ఏమాత్రం మేలు చేయలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రైతన్న గురించి ఆలోచిస్తూ ఉన్నాడు పని చేస్తూ ఉన్నాడు వాస్తవానికి 9 గంటల ఉచిత విద్యుత్తు నాణ్యమైనటువంటి విద్యుత్తు పగటి పూట మాత్రమే నిరంతరంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ అందిస్తూ ఉన్నారు రైతన్నలకి ఇది ఒక వరము ఇంత గొప్పగా రైతన్నల కోసం పనిచేస్తూ ఉంటే రైతన్న కోసం పనిచేయడం మీకు అసలు నచ్చట్లేదు అంతేకాదు ఇంకొక మరొక మూడో విషయం అండి ఎంత దారుణంగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని అంటే ఈనాడు పేపర్ వాళ్ళకి రామోజీరావు గారికి వ్యక్తిగతంగా ఒక అడ్వకేట్ గారు ఉన్నారు నళిని కుమార్ అనే అడ్వకేట్ గారు ఆయనతోటి స్టేట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి బ్యాంకుల నుంచి ఎలాంటి రుణము రాకూడదు అని చెప్పి
స్వయంగా కోర్టులో కేసు వేయించారు. ఏమండి ఎంత దారుణం అండి. ఇవి అంతేకాదు ఎస్సీబీసీకి వెలగపూడి రామకృష్ణ అనే మాజీ ఎమ్మెల్యే తోటి కేసు వేయించడం, ఒకవైపున చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రాష్ట్రం అప్పుల పాలైంది, కేంద్రం నుంచి ఆయన ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తోటి సహవాసం చేస్తున్న ఇద్దరు మంత్రుల్ని తెలుగుదేశం వాళ్ళని కేంద్ర ప్రభుత్వంలో పెట్టి మరి మనకు రావాల్సిన వాటాని మనకు రావాల్సిన ధనాన్ని తీసుకురాకపోగా లక్షన్నర కోట్ల రూపాయల పైచిలుకు అప్పులు తెచ్చి ఆ అప్పులకి జవాబు చెప్పకుండా కాంట్రాక్టర్లతోటి బినామీలతోటి ఆ డబ్బును తిరిగి తన పార్టీ మనుషులకి తనకే మేలు చేయించుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఆయన గురించి ఒక్క ముక్క రాయడు.